పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం బుట్టాయగూడెం మండలంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటించారు. బుట్టాయగూడెం మండలం పద్మవారిగూడెంలోని గత జూన్12వ తేదీన జరిగిన భూ వివాద నేపథ్యంలో మధు పర్యటించి ఆ రోజు జరిగిన సంఘటనపై గిరిజనులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అందుగుల ఫ్రాన్సిస్ ఏ రవి, మండల కమిటీ సభ్యులు తెల్లం రామకృష్ణ, పాలోజు నాగేశ్వరరావు పాల్గొన్నారు. దొన్నండి, స్టార్ట్ చేయండి. దొన్నాలా? దొన్ని సాగు చేసి ఎవడొస్తాడు చూద్దాం. ఇప్పుడు గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూమి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు సాగు చేసుకుంటూ అనుభవిస్తున్నారు. దాన్ని అన్యాయంగా కొట్టేయాలని చెప్పి భూస్వాములు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అడ్డుకున్నందుకు తహసీల్దార్ని చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పి తప్పుడు కేసు పెట్టారు పోలీసులు. ఇప్పుడు దుర్గని ఇతర కార్యకర్తలు 12 మంది మీద ఈ కేసు బనాయించారు. 3 రాజమండ్రి జైల్లో ఉన్నారు. వెంటనే ఈ తప్పుడు కేసుని ఉపసంహరించుకోవాలి, ఆ కేసుని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఎస్ఐ సిఐ ఎవరైతే ఈ తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళ మీద చర్య చేపట్టాలని చెప్పేసి మేము ప్రయత్నం చేస్తున్నాం. జరిగిన తప్పిదాన్ని గుర్తెరిగి వెనక్కి తీసుకుంటే తీసుకున్నట్టు, లేకపోతే మాత్రం అంత పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తాను.